हेलो फ्रेंड्स, इवाळ मनमु मसालाय मैजिक अनो लेदा मैगी मसाला अनि मनं वाडुतू उंटां कदा, बयट इला तेच्चुकुंटामु चिन्न पैकेट गुमगुमलाडिपोतुंदी, पिल्ललु पेद्दलु एव्रीवन लव इट, बट इदि मनं इंट्लो चेस्तां एंदुकु अंटे चूडंडी माल्ट्रोडेक्स्ट्रम अनि ओक केमिकल अंडी इदि, अलागे एसिडिटी रेग्युलेटर्स उंटाई इंदुलो, एमएसजी उंटुंदि, अवन्नी लेकुंडा इंट्लोने तयारु चेद्दां ई स्पून कोल्लत्तुल तोटी चाला ईजीगा अन्नमाट। ధనియాలు అంటే అందరికీ తెలుసు కదండి, నేను మీకు మొత్తం లిస్ట్ ఇస్తున్నాను ఏమేం కావాలి అనేది। ధనియాలు, జీలకర్ర, అలాగే మెంతులండి, సోంఫ్ అంటాం కదా అది, సోంపు గింజలు, అలాగే రెడ్ చిల్లీస్, మనము కారం మీకు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు, మిరియాలు ఒక 20-30 వరకు, 4 ఇలాయచి, 4 లవంగ, చిన్న దాల్చిన చెక్క ముక్క అండి। అండ్ అలాగే ఆ పక్కన పెట్టింది ఏంటి అనుకుంటున్నారా, ఇది నట్మెగ్ అండి, అంటే హిందీలో జైఫల్ అంటారు, తెలుగులో జాజికాయ అంటారు। దాన్ని ఒక అర ముక్క తీసుకుంటాము, మంచి స్మెల్, ఫ్లేవర్ వస్తుందన్నమాట। సో ఇవన్నీ ఎలా చేస్తామో చూద్దాం రండి। ఇప్పుడు దీనికి కాకుండా ఈ 3 అడిషనల్ పౌడర్స్ కంపల్సరీగా కావాలి, అవేంటో కూడా చెప్తాను। ఫస్ట్ మనము అన్ని డ్రై రోస్ట్ చేసుకుంటామండి, యాజ్ ఐ మెన్షన్ స్క్రీన్ మీద నేను వాటి కొలతలు ఇస్తున్నాను। అన్నీ వేసేసుకొని జస్ట్ స్లైట్గా అవి రోస్ట్ అవ్వాలండి, బ్రౌన్ కలర్లో మాడగొట్టక్కర్లేదు మనం। సో అన్నీ వేసేస్తున్నాను నేను, కారం కావాలంటే మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు। సో చూసారు కదా, డ్రై రోస్ట్ చేసేస్తాము, ఒక 1-2 మినిట్స్ పడుతుంది మీకు అంతే। సో ఇప్పుడు హార్డ్గా ఉన్నవన్నీ ఫస్ట్ నేను హోల్ మసాలాస్ వేసేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసి ఆ తర్వాత అన్నీ వేసుకున్నాను। సో ఇలా పౌడర్ రెడీ అయిపోయింది। ఇప్పుడు ఇందులోకి నేను ఆమ్చూర్ పౌడర్ 1 స్పూన్, అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ వాడుతున్నాను। కలర్ గురించి ఇది వాడానండి, లేదంటే కారం వేసుకోవచ్చు। అలాగే ఉప్పు 1/2 టీ స్పూన్, తర్వాత ఇందులోకి షుగర్ వేస్తామండి। సో నేను అదే మిక్సీ జార్లో గ్రైండ్ పట్టేసుకున్నాను। సో షుగర్ 1/2 టీ స్పూన్, అలాగే హల్దీ అంటే పసుపు వేస్తాము కొంచెము। అండ్ ఇప్పుడు చూడండి మీరు, ఇది మెయిన్, ఇందులో అనియన్ పౌడర్ అంటే ఉల్లిపాయల్ని ఎండబెట్టేసి పౌడర్ చేస్తామండి। సమ్మర్లో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ, బట్ ఇవి చాలా తక్కువ రేట్కే మీకు దొరుకుతాయి। దిస్ ఇస్ గార్లిక్ పౌడర్ అండ్ అలాగే జింజర్ పౌడర్। సో అనియన్ పౌడర్ 1 స్పూన్, 1/2 జింజర్ అండ్ గార్లిక్ అండి। ఎందుకు అంటే ఇందులో మనము నో ఎంఎస్జీ అంటే అజినోమోటో వేయట్లేదు, సిట్రిక్ యాసిడ్ వేయట్లేదు, అండ్ ఫుడ్ ఎన్హాన్సరింగ్ అయ్యే ఏజెంట్స్, తర్వాత అసిడిటీ రెగ్యులేటర్స్ కూడా ఏ వేయము। సో మన స్టమక్ కూడా అలాగా స్మైల్ చేస్తుందండి, ఇంట్లోనే శుభ్రంగా చేసుకొని తినచ్చు, వీ కెన్ రియల్లీ డూ దట్ ఎట్ హోమ్। సో ఇన్ని మసాలాస్కి మరి ప్రిజర్వేటివ్ ఎలా యాక్ట్ అవుతుంది అంటే, కార్న్ స్టార్చ్ అంటే కార్న్ ఫ్లవర్ ఉంటుంది కదా, మీరు 1 టీ స్పూన్ వాడండి అంతే, ఎందుకంటే మాయిస్ట్ రాకుండా ఇది కాపాడుతుంది। లేదు అంటే అరరోట్ పౌడర్ మీ దగ్గర ఉన్నా వేసుకోవచ్చు, 1 టీ స్పూన్ వేసేసుకొని బాగా చేత్తో మీరు మిక్స్ చేసేసుకోండి అలాగా మీరు। సో మీరు కారం మరీ రెడ్ది వాడితే మీకు రెడ్ కలర్లో ఉంటుంది, దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఇలా మనము మంచిగా గ్లాస్ జార్లో వేసేసుకుంటే ఎంత నీట్గా క్యూట్గా ఉంది చూడండి, సేమ్ ప్యాకెట్ నేను అలా కట్ చేసి ఆ స్టిక్కర్ని అంటించేసానమాట। సో జస్ట్ ఇమాజిన్ వితౌట్ ప్రిజర్వేటివ్స్ అండ్ కెమికల్స్ ఇలాగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు। జస్ట్ ఎగ్జాంపుల్కి నేను చూపిస్తాను, క్యారెట్ కర్రీ చేశానండి, పైనుంచి నేను చిన్న టీ స్పూన్ ఆ పౌడర్ జల్లేసాను అండ్ కలిపేసుకొని కొత్తిమీర జల్లుకొని తింటే యమ్మీ యమ్మీగా ఉండింది। సేమ్ విధంగా క్యాబేజ్ కర్రీని పొడుగు నూడిల్ టైప్ కట్ చేసుకొని లాస్ట్లో 1/2 టీ స్పూన్ అండ్ అలాగే కొరియాండర్ వాడేసుకొని ఈ మసాలా పౌడర్ జల్లేసుకొని తిన్నాము, ఎంత టేస్టీగా ఉందో నేను చెప్పలేను। ఒక్కసారి ఇది ఇలా ట్రై చేయండి, ఇలా బోల్డ్ కర్రీస్లో మనం వాడచ్చు, చాలా బాగుంటుంది। అండ్ ఫ్రిడ్జ్లో 1 మంత్ పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।